హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మంచి బ్యూటిఫుల్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు, ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. ఒకసారి నా ఛానల్లోకి అయితే వెళ్ళి మీరు చూడండి వీడియోస్. మీకు టిప్స్ నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అండి. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఇలాంటి దోసకాయ అంటారు, మేమైతే బుడంకాయ అంటాము. చాలామంది దోసకాయ అంటూ ఉంటారు కదా. ఇవి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలంటే, మామూలుగా అలాగే పెట్టేసినా కూడా 10 డేస్ అలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ఒక న్యూస్ పేపర్లో చుట్టేసి మనం ఒక కవర్లో పెట్టేసి కానీ, లేదంటే డైరెక్ట్గా ఇలానే న్యూస్ పేపర్ నుంచి ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే ఎన్ని రోజులైనా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అప్పుడప్పుడు పేపర్ మార్చుకుంటే సరిపోతుంది, 1 మంత్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి చూడండి, నేనైతే ఇది సీతాఫలం పండు, చాలా గట్టిగా ఉంది. నేను ఇప్పుడే మా కారు దగ్గర చెట్టుకు కాసినిందండి. నేను మేము కారును క్లీన్ చేయడానికి అని పోయి ఇదైతే తెచ్చుకున్నాము. చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇంకా ఇది చాలా ఫాస్ట్గా మాగాలన్నా, ఇది ఇలానే ఉంటే గరి పట్టిపోతుంది అనమాట. ఫాస్ట్గా మాగాలంటే ఇలా అయితే ట్రై చేయండి. సున్నం ఉంటుంది కదండి, సున్నం తీసుకొని దీని మొదలు ఉంటుంది కదా, మనం ఎక్కడైతే తెంపినామో అక్కడ మొదలు దగ్గర ఇలా సున్నం పెట్టేసి దీన్ని బియ్యం బస్తాలో పెట్టినా లేదంటే డైరెక్ట్గా ఇలానే పెట్టేసి పెట్టినా కూడా ఒక డబ్బాలో పెట్టి పెట్టినామంటే చాలా త్వరగా అయితే మాగుతుందండి. గర్రీ పట్టకుండా చాలా ఫాస్ట్గా మాగుతుంది. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. 1-2 డేస్కు మాగిపోతుంది. ఇదిగోండి, ఇదైతే టిప్ అనొచ్చు లేదంటే మీకు చూపిద్దాం, మీకు షేర్ చేద్దాం అనేసి ఇదైతే షూట్ చేసినాను అనమాట. ఇదిగోండి, ఇదైతే నేను చేనేతది క్రాఫ్ట్ బజార్ పెట్టింటే దాంట్లో తెచ్చుకున్నాను. చూడండి, ఇలా అయితే డైరెక్ట్గా ఏదైనా పోసి పెట్టుకోవచ్చు, బాగుంటుంది కదా. ఇలా కాకుండా ఇలా పెట్టేసుకు మూత పెట్టేసుకోవచ్చు, ఇలా కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇది దీంట్లో లోపల ఇలా లాకర్ మాదిరి ఇచ్చినారనమాట. ఇలా పెట్టేసుకున్నామంటే ఒక దాంట్లో సోంపు, ఒక దాంట్లో ఒక్క పొల్లు, ఒక్క చీటి కానీ, ఒక్క పొల్లు కానీ ఏవైనా వేసుకోవచ్చు. ఒక దాంట్లో జాజికాయ, జాపత్రి అలా వేసుకోవచ్చు. ఇలా అన్ని రకరకాలుగా వేసుకోవచ్చు అనమాట. ఇది పాన్కి అయితే బాగుంటుంది అనేసి నేను తెచ్చుకున్నాను. చూసినారు కదా బాగుందా. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, 4th టిప్, బొప్పాయి పళ్ళు తెచ్చుకున్నాం కదండి. బొప్పాయి పళ్ళు తెచ్చుకున్నప్పుడు అవి కొద్దిగా పచ్చిగా ఉన్నాయి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు మనం కోసుకొని తిన్న అంతగా బాగుండవు అనమాట. టేస్ట్ కూడా అస్సలు బాగుండదు. నేను ఒత్తి కూడా చూసినా చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. ఇవి త్వరగా మాగాలంటే ఇలా అయితే ట్రై చేయండి. చూడండి, ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాంట్లో బొప్పాయి పండు, ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఒక్కొక్క బొప్పాయి పండు ఇలా చుట్టేసి కనుక పెట్టేసినామంటే ఇవి త్వరగా మాగిపోతాయి అనమాట. మనం కోసుకున్నప్పుడు కొద్దిగా మాగి ఉంటేనే టేస్ట్ బాగుంటాయి. అందుకని ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి చూడండి, మనమైతే మసాలాలు, చికెన్ మసాలా కానీ, గరం మసాలా కానీ, ఇంకా ఏదైనా మసాలాలు కానీ వాడుతూ ఉంటాం కదా. ఎగ్ ఫ్రైడ్ రైస్ మసాలా అంట, నూడిల్స్ మసాలా అంట, ఇలాంటి వాడేటప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టేసిన అంటే ఈ వర్షాకాలంలో చెమ్మ వల్ల లోపలంతా పురుగు పట్టేస్తుంది, లేదంటే ఉంటలు కట్టేస్తుంది. అలా కాకుండా ఇలా దాంట్లో రెండు లవంగాలు వేసి పెట్టేసి ఇలా డబ్బాలో పెట్టేసి తర్వాత దీని స్మెల్ అనేది పోకుండా ఉండాలంటే ఇలా మొత్తం బ్యాగ్స్ క్లోజ్ చేసిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా వేసి పెట్టేసినామంటే మనం ఎన్ని రోజులకు వాడిన లోపల పురుగు అనేది పట్టకుండా ఉంటుంది, ఉంటలు కట్టకుండా ఉంటుంది, స్మెల్ కూడా ఇలా రబ్బర్ బ్యాండ్ వేయడం వల్ల బయటకు పోకుండా ఉంటుంది. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి చూడండి, ఇలాంటి సిజర్స్ మన ఇంట్లో ఉంటాయి కదా, ఇదైతే నేను కిచెన్లోకి వాడతాను అనమాట. ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి, ఏదైనా సరుకులు అవి కవర్లు కట్ చేసుకోవడానికి ఇలా వాడుతూ ఉంటాను. ఇది షార్ప్గా లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. చూడండి, ఇలా స్టవ్ పైన ఒక 5 సెకండ్స్ స్టవ్ పైన పెట్టేసేయండి. ఇలా పెట్టేసినామంటే తర్వాత షార్ప్గా అవుతుంది. తర్వాత మన ఇంట్లో ఇలాంటి ట్యాబ్లెట్లు అయిపోయిన తర్వాత షీట్ ఉంటుంది కదా, దాన్ని బాగా కట్ చేయండి. ఇలా కట్ చేయడం వల్ల దానికి ఉండే గరుకుతనం వల్ల కత్తెర కానీ ఏదైనా సరే షార్ప్గా అయిపోతుందండి. చూసినారు కదా, ఇలా అన్ని కట్ చేసుకున్నామంటే కత్తెర అనేది షార్ప్గా అయిపోతుంది. టిప్ నచ్చిందా? టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్